వెల్కమ్ టు ఐఫ్రమ్స్ పీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. విరాట్ కోహ్లీ 71వ సెంచరీ చేస్తాడా చేయడా, అసలు ఇప్పట్లో కోహ్లీ ఫామ్లోకి వస్తాడా రాడా అన్న సంగతి దేవుడికెరుగు. ఆటలో ఎత్తుపలాలు సహజమని, ఎంత గొప్ప ఆటగాడికైనా కెరీర్లో ఇలాంటి దశ తప్పదని అభిప్రాయాలు వినిపిస్తున్నా అతడి అభిమానులు మాత్రం కోహ్లీ మీద విశ్వాసంతో ఉన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా సగర్వంగా బ్యాట్ పైకెత్తలేని కోహ్లీపై అతడి అభిమానులు ఆశ కోల్పోలేదు. కష్టకాలం వెళ్లిపోగా తప్పదు అని ఆదర్శ సూత్రాలు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఓ మహిళ మాత్రం నీతి సూత్రాలు చెప్పడం కాదు, కోహ్లీ ఫామ్లోకి రావాలని, మళ్లీ అతడు మునుపటి ఆట ఆడాలని ఓ పుణ్యకారం చేస్తున్నది. కోహ్లీ వీరాభిమాని అయిన ఓ మహిళ అతడి పేరు మీద ఆహార పొట్లాలను అందిస్తుంది. కోహ్లీ ఎలాగైనా సెంచరీ కొట్టాలని గత కొద్ది రోజులుగా ఆకలితో అలమటించే వారికి అన్నం పెడుతున్నది. ట్విట్టర్లో ఓ నెటిజన్ ఇందుకు సంబంధించిన విషయాన్ని షేర్ చేశాడు. దీని ప్రకారం సదరు మహిళ కోహ్లీకి వీరాభిమాని అయితే అతడు ఫామ్లోకి కోల్పోయి అందరితో మాటలు పడుతుంటే ఆమె మనసు విలవిల్లాడింది. 100 ఇన్నింగ్స్కు పైగా సెంచరీ కొట్టలేక చతికిలు పడుతున్న కోహ్లీకి పుణ్యం దక్కాలని ఆమె ప్రయత్నిస్తున్నది. ఆ మేరకు ఆకలితో అలమటించే వారికి ఆహార పొట్లాలను పంచిపెడుతున్నది. ఆ పొట్లాల మీద కోహ్లీ 71వ సెంచరీ కోసం అని రాసి ఉండటం గమనార్హం. కోహ్లీ పుణ్యఫలం సంగతి పక్కన పెడితే ఈ మహిళ చేస్తున్న పని మాత్రం అభినందనీయం. నిరాశ్రయులైన, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక ఆకలికి అలమటించే వారికి సాయం చేయడం ఆమె మానవత హృదయానికి నిదర్శనమని అంటున్నారు నెటిజన్లు. ఆమె ఆరాటం చూసైనా కోహ్లీ సెంచరీ చేయాలని ఆశిస్తున్నారు.